సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాటినేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజా తాతినేని ఈరోజు నేను వినిపించబోతున్నది తత్వవేత్త ఖలీల్ జిబ్రాన్ ది వాయిస్ ఆఫ్ ద మాస్టర్ నుండి కొంత భాగము మహానవము పేరిట చిక్కాల కృష్ణారావు గారి అనువదించిన ఈ తత్వ విచారాన్ని సంగీతం గురించి ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాన్ని వినండి ఈ భాగం చాలా హృదయంగా ఉంటుంది తప్పకుండా వినండి మిత్రులారా చివరి వరకు వినండి నా హృదయంలో ప్రేమించిన ఆమె పక్కన కూర్చుని ఆమె చెప్పే మాటలు వింటూ ఉంటే ఈ చిదాకాశంలో విశ్వం ఒక కళలాగా దేహం ఇరుకైన ఖైదులాగా తోచి అందు నా ఆత్మ తిరగనారంభించింది నా ప్రియురాలి అతి మనోహరమైన కంఠస్వరం నా హృదయాన్ని తాకింది ఓ నా మిత్రులారా ఆమె కంఠస్వరమే సంగీతం నేను ప్రేమించిన ఆమె నిట్టూర్పుల ద్వారా ఆమె పెదవుల మధ్య అర్ధోచ్చారణలో వెలువడిన మాటల ద్వారా నేను ఆమెను విన్నాను అదే సంగీతం నా శ్రవణేంద్రియపు నయనాలతో నా ప్రియురాలి హృదయాన్ని దర్శించాను మిత్రులారా ఆత్మల భాషే సంగీతం ఆ సంగీత మాధుర్యం వేణ తీగల్ని ప్రేమతో ప్రకంపింపచేసే మంద మారుతం వలె ఉంటుంది తన మృదువైన వేళ్లతో మన భావాల ద్వారాన్ని ఆ సంగీతం తట్టినప్పుడు చిరకాలం క్రిందట గతం లోతుల్లో మరుగుపడి ఉన్న స్మృతులు మేల్కొంటాయి విషాదమైన స్వరాలు విచారకరమైన జ్ఞాపకాల్ని శాంతయుతమైన స్వరాలు సంతోషకరమైన స్మృతుల్ని గుర్తు చేస్తాయి ప్రేమికుల ఎడబాటప్పుడు ఆ తీగల శబ్దం కన్నీరు తెప్పిస్తుంది ఈశ్వరానుగ్రహం వల్ల మనం శాంతంగా ఉన్నప్పుడు ఆ తేగల శబ్దమే చిరునవ్వు పుట్టిస్తుంది సంగీతం యొక్క ఆత్మ విశ్వాత్మది దాని మనసు విశ్వ హృదయానిది ఈశ్వరుడు మానవుడిని సృష్టించి అతనికి అన్ని భాషలకు భిన్నమైన భాషగా సంగీతాన్ని ప్రసాదించాడు ఆ సంగీత ప్రభావాన్ని ఆది మానవుడు అరణ్యాల్లో ఆలాపించాడు ఆ సంగీతం రాజుల హృదయాల్ని ఆకర్షించి వారిని సింహాసనాల మీద నుంచి కదిలించింది విధి పవనాల కరుణలో మన ఆత్మలు సుకుమార కుసుమాలుగా ఉన్నాయి ఉదయ సమీరంలో ఆ పువ్వులు వణుకుతాయి స్వర్గం నుంచి జారిపడ్డ మంచు బిందువుల కింద ఆ కుసుమాలు తమ తలలు ఉంచుతాయి పక్షి పాట పాడి మనిషిని నిద్రలేపి శాశ్వత జ్ఞానం సృష్టించిన విజయ గీతాలాపనలో తనతో పాటు కంఠం కలపమని అతన్ని ఆహ్వానిస్తుంది ప్రాచీన గ్రంథాల్లో ఇమిడి ఉన్న అద్భుతాల అర్థాన్ని అడిగి తెలుసుకునేటట్లు ఆ సంగీతం మనల్ని ప్రేరేపిస్తుంది పక్షులు పాట పాడి పొలాల్లో పువ్వుల్ని పిలుస్తాయా చెట్లతో సంభాషిస్తాయా సెల ఏళ్ల గుసగుసల్ని ప్రతిధ్వనింపచేస్తాయా ఎందుకంటే పక్షి ఏం చెబుతుందో సెల ఏరు ఏం పాడుతోందో కెరటాలు నెమ్మదిగా మృదువుగా తీరాన్ని తాకేటప్పుడు ఏ రహస్యాలను వెల్లడిస్తాయో మానవుడు ఎన్నటికీ తన జ్ఞానంతో తెలుసుకోలేడు చెట్ల ఆకుల మీద వర్షం పడ్డప్పుడు కిటికీ అద్దం మీద వర్షపు చినుకు నెమ్మదిగా కొట్టినప్పుడు అవి ఏం చెబుతున్నాయో మానవుడు తన అవగాహనతో తెలుసుకోలేడు పొలాల్లోని పువ్వులతో గాలి ఏం చెబుతుందో కూడా అతడు తెలుసుకోలేడు కానీ తన మనోభావాల మీద నర్తించే శబ్దార్థాన్ని మానవ హృదయం గ్రహించగలదు శాశ్వత జ్ఞానం తరచూ నిగూఢమైన భాషలో మానవునితో మాట్లాడుతుంది మానవుడు మౌనంగా ఉన్నప్పుడు నిర్చేష్ఠుడై నిలబడిపోయినప్పుడు ప్రకృతి ఆత్మ కలిసి సంభాషించుకుంటాయి వాటి మాటలకు మానవుడు రోధించలేదా అతని వాగ్దాటి వాగ్దాటికల జ్ఞానం కాదా అమరగానమా ప్రేమాత్మజ నువ్వు దుఃఖానికి ప్రేమకు మూలం మానవ హృదయం స్వప్నం దుఃఖ ఫలం ఆనంద కుసుమం అనుభవ పరిమళం భావ వికసితం ప్రియుల వాణివి రహస్యాలని బహిరంగపరిచేదానివి దాగిన ప్రేమ కన్నీళ్లకు మాతృమూర్తివి కవుల వాగ్గేయకారుల శిల్పుల ప్రేరణా శక్తివి పద భాగాలలో ఆలోచనల ఐక్యం నువ్వు సౌందర్యం నుంచి ప్రేమను రూపొందించేది సంగీతం కలల ప్రపంచంలో హృదయాన్ని విజయోత్సాహంతో ఉప్పొంగించే ద్రాక్ష సారాయి వంటిది సంగీతం యోధులకు ధైర్యం ఇచ్చేది ఆత్మకు శక్తినిచ్చేది కరుణా సుధాబ్ది సుకుమార సాగరం ఓ సంగీతమా నీ అగాధాల్లో మా హృదయాల్ని ఆత్మలని భద్రపరుచుకున్నాం చెవులతో చూడటం హృదయంతో వినటం మాకు నువ్వే నేర్పావు విన్నారు కదండి తత్వవేత్త ఖలీల్ జీబ్రాన్ ది వాయిస్ ఆఫ్ ద మాస్టర్ నుండి కొంత భాగాన్ని ఇప్పుడు మీకు వినిపించాను సంగీతం యొక్క ఆత్మ విశ్వాత్మది దాని మనసు విశ్వ హృదయానిది అంటూ సంగీతం గురించి వారి తత్వ విచారాన్ని హృదయంగా చెప్పారు ఈ భాగం మరలా ఇంకొకసారి వినండి మిత్రులారా చాలా బాగుంటుంది ఏదైనా ఒక విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవాలంటే కంటితో చదువుతూ నెమ్మదిగా మెదడుకి ఇంకించుకోవాలి హృదయంతో దాన్ని తీసుకోవాలి ఆ అవకాశము వింటున్న మీకు లేనందువల్ల నేను ఈ భాగాన్ని హృదయంగా వినిపించే ప్రయత్నం చేశాను ఈ భాగం మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ఎలా అనిపిస్తుంది మీ స్పందని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా ఈ తత్వ విచారాన్ని మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేస్తారు కదూ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ భాగాన్ని పూర్తిగా విన్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు ఉంటాను మరి నమస్తే విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజ తాతీని వింటూనే ఉన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు నమస్తే